ఓం శాంతి ఆగస్టు మూడు ఇరవై మధురమైన పిల్లలు మీకు సేవ చేయాలని ఎంతో ఉత్సాహం కలగాలి మీలో జ్ఞానం మరియు యోగం ఉన్నట్లయితే ఇతరులకు కూడా నేర్పించండి సేవను వృద్ధి చేయండి ప్రశ్న సేవలో ఉత్సాహం కలగకపోవడానికి కారణమేమిటి ఏ విఘ్నం కారణంగా ఉత్సాహం కలగదు జవాబు అన్నిటికంటే పెద్ద విఘ్నం క్రిమినల్ దృష్టి అనగా వికారీ దృష్టి ఈ రోగం సేవలో ఉత్సాహం కలగనివ్వదు ఇది చాలా కఠినమైన రోగం ఒకవేళ వికారీ దృష్టి శాంతించకపోతే గృహస్థ వ్యవహారంలో రెండు చక్రాలు సరిగ్గా నడవకపోతే గృహస్థం భారంగా అనిపిస్తుంది అప్పుడు తేలిగ్గా ఉంటూ సేవలో ఉత్సాహం చూపించలేరు పాట మేల్కోండి శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఈ పాట విన్నారు ఇటువంటి రెండు లేక నాలుగు మంచి పాటలు అందరి వద్ద ఉండాలి లేక టేప్లో ఉంచుకోవాలి ఈ పాట మనుషులు తయారు చేసిందని బాబా అంటారు పిల్లలకు ఉపయోగపడతాయని డ్రామానుసారంగా టచ్ చేయడం జరిగింది ఇటువంటి పాటలను వినడంతో పిల్లలకు నశా ఎక్కుతుంది ఇప్పుడు మేము కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము రావణం నుండి తీసుకుంటున్నాము అని పిల్లలకు నశా ఎక్కి ఉండాలి ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు వీరి రాజ్యాన్ని ఆక్రమించాలి వీరి గ్రామాన్ని మేం మా చేతుల్లోకి తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది కదా ఇప్పుడు వారందరూ హద్దు కోసం యుద్ధం చేస్తున్నారు పిల్లలైన మీకు మాయతో యుద్ధం జరుగుతుంది దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు ఈ విశ్వంపై మనం గుప్తంగా స్థాపన చేయాలి మరియు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని మీకు తెలుసు వాస్తవానికి దీన్ని యుద్ధమని కూడా అనరు డ్రామానుసారంగా సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయిన మీరు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి మీకు మీ జన్మల గురించి తెలియదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇతర ధర్మాల వారికి ఈ జ్ఞానం లభించదు తండ్రి పిల్లలైన మీకు మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తున్నారు ధర్మంలోనే శక్తి ఉంది అని గాయనం కూడా చేయబడుతుంది తమ ధర్మమేమిటో భారతవాసులకు తెలియదు మనది ఆది సనాతన దేవీదేవ్తా ధర్మమని తండ్రి ద్వారా మీకు తెలిసింది తండ్రి వచ్చి మళ్లీ మిమ్మల్ని ఆ ధర్మంలోకి బదిలీ చేస్తున్నారు మన ధర్మం ఎంత సుఖమనిచ్చేదో మీకు తెలుసు మీరు ఎవరితోనూ యుద్ధం మొదలైనవి చేయకూడదు మీరు మీ స్వధర్మంలో స్థితులవ్వాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి ఇందుల్లో కూడా సమయం పడుతుంది కేవలం చెప్పడంతోనే స్థితులవ్వలేరు ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని అని లోపల ఈ స్మృతి ఉండాలి ఆత్మలైన మనం ఇప్పుడు పతితంగా అయ్యాము ఆత్మలైన మనం శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారము ఆ తర్వాత పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ అయ్యాము ఇప్పుడు మళ్లీ పవిత్రంగా అయి మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం ఏర్పరచుకుని తండ్రిని స్మృతి చేయాలి మేము ఈశ్వరుని సంతానం అని మీకు నశ ఎక్కుతుంది తండ్రిని స్మృతి చేయడంతోనే వికర్మలు వినాశనమవుతాయి స్మృతి ద్వారా మనం పవిత్రంగా అయి మళ్లీ శాంతిధామానికి వెళ్లిపోతాము ఇదెంత సహజమైన విషయము ప్రపంచానికి ఈ శాంతిధామము సుఖధామము గురించి కూడా తెలియదు ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు జ్ఞానసాగరుంది ఒక్క మాత్రమే అందులో కేవలం పేరును మార్చేశారు సర్వుల సద్గతి దాత జ్ఞాన సాగరుడు అని ఆ పరంపిత పరమాత్ముణ్ణే అంటారు ఇంకెవ్వరినీ జ్ఞానవంతులు అని అనలేరు వారు జ్ఞానాన్నిచ్చినప్పుడే మీరు జ్ఞానవంతులుగా అవుతారు ఇప్పుడు అందరూ స్వరూపులు మీరు కూడా అలాగే ఉండేవారు ఇప్పుడు మళ్లీ జ్ఞానవంతులుగా అవుతున్నారు వార్ పురుషార్థానుసారంగా జ్ఞానం కొందరిలో ఉంది కొందరిలో లేదు మరేమంటారు ఈ లెక్కన ఉన్నత పదవిని పొందలేరు సేవ చేయాలని తండ్రి ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు ఎవరికైనా బాగా అర్థం చేయించగలిగే శక్తి ఇప్పుడు ఇంకా పిల్లల్లో రాలేదు అటువంటి యుక్తులను రచించాలి పిల్లలు శ్రమ చేసి కాన్ఫరెన్స్లో మొదలైనవి చేస్తున్నారు గోపుల్లో కొంత శక్తి ఉంది సేవను ఎలా వృద్ధి చేయాలని యుక్తులను రచించే సంఘటన ఉండాలి అని వారికి ఆలోచన కలుగుతుంది దానికోసం కష్టపడుతూ ఉంటారు శక్తి సైన్యమని పేరు ఉంది కాని వారు చదువుకున్నవారు కాదు కొందరు వారు కూడా చదువుకున్న వారిని బాగా చదివిస్తారు వికారి దృష్టి చాలా నష్టపరుస్తుంది అని బాబా అర్థం చేయించారు ఈ రోగం చాలా కఠినమైనది అందువలన ఉత్సాహం కలగదు యుగల్ అయిన మీ రెండు చక్రాలు సరిగ్గా నడుస్తున్నాయా అని బాబా అడుగుతారు అటువైపు ఎంత పెద్ద పెద్ద సైన్యాలున్నాయి స్త్రీల గుంపు కూడా ఉంది చదువుకున్నవారు కూడా ఉన్నారు వారికి సహాయం కూడా లభిస్తుంది మీరైతే గుప్తంగా ఉన్నారు ఈ బ్రహ్మ కుమార కుమారీలు ఏం చేస్తున్నారో ఎవరికీ కూడా తెలియదు మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు గృహస్థ వ్యవహార భారం తలపై ఉండటం వల్ల వంగిపోయి ఉన్నారు బ్రహ్మ కుమార కుమారకుమారీలుగా పిలవబడతారు కానీ ఆ వికారి దృష్టి చల్లబడదు రెండు చక్రాలు ఒకే విధంగా ఉండడం చాలా కష్టం బాబా పిల్లల చేత సేవ చేయించడం కోసం అర్థం చేయిస్తూ ఉంటారు కొందరు ధనవంతులుగా ఉన్నా కూడా ఉత్సాహం చూపించరు ధనం యొక్క ఆకలితో ఉంటారు లేకపోతే దత్త తీసుకుంటారు బాబా మేమున్నాము మేం పెద్ద ఇల్లు ఇస్తాము అని చెప్పే ఉత్సాహం కలగదు బాబా దృష్టి విశేషంగా ఢిల్లీపై ఉంది ఎందుకంటే ఢిల్లీ రాజధాని హెడ్ ఆఫీస్ ఢిల్లీలో విశేషంగా సేవ యొక్క విస్తారం చేయండి అని బాబా చెప్తున్నారు ఎవరికైనా అద్దం చేయించేందుకు లోపలకు దూరిపోవాలి పాండవులకు కౌరవుల నుండి మూడడుగుల భూమి కూడా లభించలేదు అని గాయనం కూడా ఉంది కౌరవులు అనే ఈ పదం గీతలోనిది భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు దానికి గీత అని పేరు పెట్టారు కాని గీత భగవంతుణ్నే మర్చిపోయారు కావున ముఖ్యంగా ఈ పాయింట్నే అద్దం చేయించాలని బాబా ప్రతి క్షణం చెప్తూ ఉంటారు బనారస్లోని విద్వాంసుల మండలి వారికి అద్దం చేయించండి అని బాబా ఇంతకు ముందు చెప్పేవారు బాబా యుక్తులనైతే తెలియజేస్తూనే ఉంటారు కనుక మంచి రీతిగా ప్రయత్నించాలి బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు నంబర్ వన్ అయిన ఢిల్లీలో యుక్తులు రచించండి సంఘటనలో కూడా దీని గురించి ఆలోచించండి పెద్ద మేళాలు మొదలైనవి ఢిల్లీలో ఎలా చేయాలి అన్నది ముఖ్యమైన విషయము వారైతే ఢిల్లీలో చాలా నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తారు మీరు అటువంటి పనులేవీ చేయరు కొట్లాడడం గొడవపడడం ఏమీ లేవు మీరు కేవలం నిదురించి ఉన్నవారిని మేల్కొల్పుతారు వారి శ్రమ చేయాలి మనం బ్రహ్మాండానికి కూడా యజమానులము ఆ తర్వాత కల్పకృతం వలె కూడా యజమానులుగా అవుతామని మీకు తెలుసు ఇది తప్పకుండా జరుగుతుంది విశ్వానికి యజమానులుగా అవ్వాల్సిందే ఇప్పుడు రాజధానిలో బాంబులను వేసేందుకు మీకు మూడు అడుగుల నేలైనా కావాలి నశా పెద్దవారి నుండి శబ్దం రావాలి కదా ఈ సమయంలో మొత్తం భారత్ నిరుపేదగా ఉంది పేదవారికి సేవ చేసేందుకే తండ్రి వస్తారు ఢిల్లీలోనైతే చాలా మంచి సేవ జరగాలి బాబా సూచనల్నిస్తూ ఉంటారు బాబా మాకెటెన్షన్ ఇప్పిస్తున్నారని ఢిల్లీవారు భావిస్తారు పరస్పరం క్షీరఖండంలా ఉండాలి మన పాండవుల కోటం తయారు చేయాలి ఢిల్లీలోనే తయారు చేయవలసి ఉంటుంది ఇందుకు చాలా మంచి బుద్ధి ఉండాలి ఎంతో చేయవచ్చు వారు భారత్ మా దేశం మేమిలా చేస్తాము అని ఎంతగానో పడతారు కాని స్వయంలో ఏమాత్రం లేదు విదేశీయుల సహాయం లేకుండా చేయలేరు మీకైతే అనంతమైన తండ్రి నుండి చాలా సహాయం లభిస్తుంది ఇంత సహాయాన్ని ఎవరూ ఇవ్వలేరు ఇప్పుడు త్వరగా కోటం చేయాలి పిల్లలైన మీకు తండ్రి ఇస్తున్నారు కనుక చాలా ఉత్సాహం ఉండాలి చాలామంది బుద్ధి వ్యర్థమైన పరచింతనలో చిక్కుకుని ఉంది మాతలపై బంధనాల ఆపద ఉంది పురుషులకు ఎటువంటి బంధనమూ లేదు మాతల్ను అబలలు అని అంటారు బలవంతులుగా ఉంటారు నీవే గురువు ఈశ్వరుడు అన్ని అని వివాహ సమయంలో పురుషులకు బలమునిస్తారు స్త్రీ తోకవలే ఉంటారు వెనుక వేలాడేవారు నిజంగానే తోకవలే వేలాడుతూ ఉంటారు పట్ల మోహము పిల్లల పట్ల మోహము ఉంటుంది పురుషులకింత మోహముండదు వారు ఒక చెప్పు పోతే రెండవది మూడవది తీసుకుంటారు అలవాటైపోతుంది వార్తాపత్రికల్లో ఈ విధంగా ముద్రించండి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలు తన్నని ప్రత్యక్షం చేయాలి ఇది అర్థం చేయించడం మీ పని బాబాతో పాటు దాదా కూడా ఉన్నారు కనుక వీరు వెళ్లలేరు శివ్బాబా చెప్పండి మాకి ఆపదలు వచ్చాయి దీనికోసం మీరు సలహానివ్వండి అని అంటారు అటువంటి విషయాలు అడుగుతారు తండ్రి పతితులను పావనంగా తయారు చేసేందుకు వచ్చారు పిల్లలైన మీకు మొత్తం జ్ఞానం లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు పరస్పరం కలిసి ప్రయత్నించి సలహాలు తీయండి పిల్లలైన మీరిప్పుడు విహంగ మార్గపు సేవ యొక్క తమాషా చూపించండి చీమ మార్గపు సేవైతే నడుస్తూ వస్తుంది కాని అనేకుల కళ్యాణం జరిగే విధంగా అటువంటి తమాషాను చూపించండి బాబా కల్పక్రితం కూడా అర్థం చేయించారు ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు చాలా మంది బుద్ధి ఇక్కడ అక్కడ చిక్కుకుని ఉంది ఉత్సాహం లేదు వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది దేహాభిమానమే సర్వనాశనం చేసింది ఇప్పుడు తండ్రి సత్యమైన ఉన్నతమైన వారిగా తయారు చేసేందుకు ఎంత సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు తండ్రిని స్మృతి చేసినట్లయితే శక్తి వస్తుంది లేకపోతే శక్తి రాదు సెంటర్లను సంభాళిస్తారు కాని నశా ఉండదు ఎందుకంటే దేహాభిమానం ఉంటుంది దేహి అభిమానులుగా అయినట్లయితే నష ఎక్కుతుంది మనం ఎటువంటి తండ్రికి పిల్లలము మీరు ఎంత దేహి అభిమానులుగా ఉంటారో అంత బలం వస్తుంది అని తండ్రి చెప్తున్నారు అర్థకల్పం దేహాభిమానం యొక్క నష్ట ఉంది కనుక దేహీ అభిమానులుగా అవ్వడానికి చాలా శ్రమ అనిపిస్తుంది బాబా జ్ఞానసాగరుడు మేము కూడా జ్ఞానం తీసుకున్నాము అనేకులకు అర్థం చేయిస్తున్నాము అని అనుకోకూడదు కాని స్మృతి యొక్క పదును కూడా ఉండాలి జ్ఞానమనేది ఖడ్గము స్మృతి అనేది యాత్ర రెండూ వేరువేరు జ్ఞానంలో స్మృతియాత్ర యాత్ర యొక్క పదును కావాలి అది లేకపోతే అది కత్తిగా అయిపోతుంది సిక్కులు ఖడ్గాన్ని ఎంతగా గౌరవిస్తారు అది హింసాయుతమైనది దానితో యుద్ధం చేశారు వాస్తవానికి గురువులు యుద్ధం చేయకూడదు గురువులు అహింసకులుగా ఉండాలి కదా యుద్ధం ద్వారా సద్గతి కలగదు మీది యోగం యొక్క విషయము బలం లేకుండా జ్ఞానకడ్గం పనిచేయదు వికారి దృష్టి చాలా నష్టపరుస్తుంది ఆత్మ చెవుల ద్వారా వింటుంది మీరు స్మృతిలో ఆనందంగా నిమగ్నమై ఉన్నట్లయితే సేవ పెరుగుతూ ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు సంబంధికులు వినడం లేదు అని బాబాతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు స్మృతి యాత్రలో అపరిపక్వంగా ఉన్నారు కనుక జ్ఞానకడ్గం పనిచేయడం లేదు అని బాబా చెప్తారు స్మృతి యొక్క శ్రమ చేయండి ఇది గుప్తమైన శ్రమ నడిపించడం నడిపించడమైతే ప్రత్యక్షమైనది స్మృతి శక్తి లభిస్తుంది జ్ఞానం ద్వారా శక్తి లభించదు మీరు స్మృతి బలంతో పతితం నుండి పావనంగా అవుతారు సంపాదన కోసమే పురుషార్థం చేయాలి పిల్లల స్మృతి ఏకరసంగా ఉన్నప్పుడు స్థితి బాగున్నప్పుడు వారికి చాలా సంతోషం ఉంటుంది మరియు స్మృతి సరిగ్గా లేనప్పుడు ఏ విషయంలోనైనా ఆటంకం కలిగినప్పుడు సంతోషం మాయమైపోతుంది విద్యార్థికి టీచర్ స్మృతి ఉండదా ఇక్కడైతే ఇంట్లో ఉంటూనే అన్నీ చేస్తూనే టీచర్ను స్మృతి చేయాలి ఈ టీచర్ ద్వారా చాలా చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి టీచర్ స్మృతి ఉన్నా కూడా తండ్రి మరియు గురువు స్మృతి తప్పకుండా వస్తుంది ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు కాని ఇంట్లో మళ్ళీ ధనం సంపద పిల్లలు మొదలైన వారిని చూసి మర్చిపోతారు మీరు ఆత్మిక సేవ చేయాలని ఎంతగానో అర్థం చేయిస్తారు తండ్రి స్మృతియే ఉన్నతాది ఉన్నతమైన సేవ మనస్స వాచ కర్మణ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి నోటి ద్వారా కూడా జ్ఞానం యొక్క విషయాలే వినిపించండి ఎవరికీ దుఃఖమునివ్వకూడదు ఎటువంటి అకర్తవ్యము చేయకూడదు మొదటి విషయమైన అల్ఫ్ను అర్థం చేసుకోకపోతే ఇంకే విషయమూ అర్థం చేసుకోలేరు మొదట అల్ఫ్ గురించి పక్కా చేయించండి అప్పటివరకు ముందుకు వెళ్లకూడదు శివబాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు ఈ చీచీ ప్రపంచంలో మాయా షో చాలా ఉంది ఎన్ని ఫ్యాషన్లున్నాయి చీచీ ప్రపంచం పట్ల అసయం కలగాలి ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ విక్రమలు వినాశనమవుతాయి పవిత్రంగా అయిపోతారు సమయాన్ని వ్యర్థం చేయకండి బాగా ధారణ చేయండి మాయాశత్రువు అనేకుల తెలివిని మాయం చేసేస్తుంది కమాండర్ తప్పు చేస్తే వారిని డిస్మిస్ కూడా చేసేస్తారు స్వయంగా కమాండర్ కూడా సిగ్గుగా అనిపించి రాజీనామా కూడా చేసేస్తారు ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది మంచి మంచి కమాండర్లు అప్పుడప్పుడు నిరుత్సాహులైపోతారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి స్మృతి యొక్క గుప్తమైన శ్రమ చేయాలి స్మృతి యొక్క ఆనందంలో ఉన్నట్లయితే సేవ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది మనసా వాచా కర్మణ స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి రెండు నోటి ద్వారా జ్ఞానం యొక్క విషయాలనే వినిపించాలి ఎవరికీ దుఃఖము నివ్వకూడదు ఎటువంటి అకర్తవ్యమూ చేయకూడదు అయ్యే శ్రమ చేయాలి విజయం యొక్క ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్తుభవా విజయరత్నాల స్మృతి చిహ్నము తండ్రి యొక్క కంఠహారము అది ఈ రోజు వరకు పూజింపబడుతూ ఉంది కనుక మేము బాబా కంఠహారంలోని విజయీరత్నాలము మేము విశ్వ యజమానికి పిల్లలము అన్న నశాలో సదా ఉండాలి మాకు ఏదైతే లభించిందో అది ఎవరికీ కూడా లభించదు ఈ నశ మరియు సంతోషం స్థిరంగా ఉన్నట్లయితే ఏ రకమైన ఆకర్షణ నుండైనా అతీతంగా ఉంటారు ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు సదా హర్షితంగా ఉంటారు ఒక్క తండ్రి స్మృతి యొక్క ఆకర్షణలోనే ఆకర్షితులై ఉంటారు స్లోగన్ ఒక్కరి అంత్యంలోనే అనగా ఏకాంత వాసులుగా అవ్వడం శాంతి